కడప జిల్లా గాలివీడు మండలంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో రెగ్యులర్ కంట్రోలర్ని నియమించాలని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్ స్టాండ్ ద్విచక్ర వాహనాలకు హద్దుగా మారడంతో చల్లాచెదురుగా నిలపటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం మూడు జిల్లాలకు సరిహద్దు కావడంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో ప్రతి బుధవారం, గురువారం కూరగాయల సంత, గొర్రెల సంత కావడంతో వ్యాపారస్తులతో ప్రయాణికులతో రద్దీ ప్రాంతంగా మారుతుంది. గొర్రెల సంతకు చుట్టూ జిల్లావారే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి అధికంగా వ్యాపారస్తులు వస్తుంటారు. అందువల్ల వాహనాలతో రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. దయచేసి అధికారులు బస్ స్టాండ్లో సమస్యను పరిష్కరించాలని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై 19 న్యూస్ ప్రతినిధి డిపో మేనేజర్ జే శ్రీనివాసరావుని బస్ స్టాండ్ లో సమస్య మా వద్దకు వచ్చిందని రెగ్యులర్ కంట్రోలర్ను నియమించి సమస్య పరిష్కరిస్తామన్నారు. ये रेडी मामा ये आ रहा है ये रेडी हो गया ये ना आ रही है.